Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్గదర్శిలో ఇలా కూడా జరుగుతోందా? రామోజీ బయటపడడం కష్టమే. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నట్లున్నాయి. ఇప్పటికే బయటపడిన అనేక అక్రమాలకు తోడు తాజాగా గోస్ట్ చందాదారుల విషయం కొత్తగా బయటపడింది. గోస్ట్ చందాదారులు అంటే వాళ్ళకి తెలియకుండానే మార్గదర్శిలో చందాదారులుగా చేరడం. సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి చీరాలలోని మార్గదర్శి బ్రాంచ్లో చందాదారుడిగా ఉన్నారు. సూళ్లూరుపేటకు చీరాలకు ఏ విధమైన సంబంధం లేదు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యం చందాదారుడిగా ఎలా ఉన్నారు? ఇదే విషయాన్ని మార్గదర్శిలోని రికార్డుల ఆధారంగా ఫోన్ చేసి సుబ్రహ్మణ్యాన్ని సిఐడి అధికారులు అడిగారు. వీళ్లు అడిగేంత వరకు తాను మార్గదర్శిలో చందాదారుడిని అన్న విషయం సుబ్రహ్మణ్యానికి తెలియదట. అంటే సుబ్రహ్మణ్యం ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలను ఎక్కడో సంపాదించి ఆయన పేరుతో యాజమాన్యమే ఒక చందాదారుడి ఖాతా ఓపెన్ చేసింది. అంటే లేని చందాదారుడి పేరుతో చిట్టి వేయించడమే కాకుండా ప్రతి నెల చిట్టి డబ్బులు కడుతూ పాటలు కూడా పాడుతోందన్నమాట. ఇదంతా యాజమాన్యం ఎందుకు చేసిందంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసమే అని సిఐడి ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి కేసే అనకాపల్లిలో కూడా బయటపడింది. అంటే యాజమాన్యం తరఫున ఇలాంటి ఘోస్ట్ చందాదారులు ఇంకెంతమంది ఉన్నారు అన్న విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఘోస్ట్ ఖాతాదారుల ముసుగులోనే రామోజీరావు బ్లాక్ మనీ దందా నడుపుతున్నట్లు సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు మార్గదర్శి యాజమాన్యానికి వ్యతిరేకంగా సుమారు 100 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. తమ సంస్థపై ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని రామోజీ చెప్పుకోవడం, ఇందుకు ఎల్లో మీడియా తోక పత్రిక యజమాని రాధాకృష్ణ వత్తాసు పలకడం అబద్దమని తేలిపోయింది. ఇంతకాలం యాజమాన్యానికి ప్రభుత్వంలో ఉండే పట్టు వల్లే వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి చందాదారులు భయపడ్డారట. చందాదారులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లినా పోలీసులు ఫిర్యాదును తీసుకునేవారు కారట. ఫిర్యాదు తీసుకోకపోగా ఫిర్యాదుదారు వివరాలను మార్గదర్శికి చేరవేసేవారని ఆరోపణలున్నాయి. అందుకనే ఇప్పుడు సిఐడి అధికారులు ప్రకటించిన వాట్సాప్ నెంబర్కు 100 ఫిర్యాదులు అందినట్లు సమాచారం. మరి ఘోస్ట్ లెక్కలు ఎప్పుడు ఫైనల్ అవుతాయో చూడాలి.